పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను మనం ఈరోజు వాక్య భేదాల గురించి చెప్పుకోబోతున్నాం అర్థాన్ని బట్టి వాక్యాల్లో ఈ క్రింది వాక్య భేదాలు ఉన్నాయి అవి ఆశ్చర్యార్థక వాక్యం విద్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం సందేహార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం నిషేధార్థక వాక్యం ఆశీరార్థక వాక్యం హేత్వార్థక వాక్యం ఇవి అర్థాన్ని బట్టి ఉన్నటువంటి వాక్య భేదాలు ఇందులో మనం మొదటగా ఉన్నటువంటి ఐదు వాక్య భేదాలను ఈ వీడియోలో మనం చూద్దాం అందులో మొదటిది ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఏంటి వాక్యాలు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే విధంగా ఉంటే అవి ఆశ్చర్యార్థక వాక్యాలు అవుతాయి వాక్యాలు ఆశ్చర్యానికి సంబంధించిన భావాన్ని ప్రకటించాలి అంటే మనం ఒక వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యాలు ఎట్లా ఉండాలట ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నట్లయితే ఆ వాక్యాలన్నింటిని మనం ఏమంటున్నాము ఆశ్చర్యార్థక వాక్యాలు అని చెప్పి అంటున్నాము ఉదాహరణ చూసినట్లయితే ఆహా ఈ చెరువులో తామరలు ఎంత అందంగా ఉన్నాయి మన వాక్యం మొదట్లోనే గమనిస్తే అర్థమైపోతుంది ఆహా అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది ఆశ్చర్యార్థకానికి సంబంధించినటువంటి పదం దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఆ వాక్యం మనకు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేటటువంటి భావాన్ని అర్థాన్ని ఇస్తూ ఉన్నదని అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూస్తే వసంత ఎంత బాగా పాడిందో ఇంకొక ఉదాహరణ ఏముంది మనకి అమ్మో ఎంత పెద్ద పామో తర్వాత ఇంకొక ఉదాహరణ ఏముంది నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో ఇక్కడ మనము ఆశ్చర్యార్థక గుర్తును కూడా మనం గమనించినట్లయితే ఆ వాక్యం ఆశ్చర్యానికి సంబంధించినటువంటి అర్థాన్ని ఇస్తుందని మనకు అర్థమవుతున్నది ఇట్లాంటి ఒక వాక్యం చదివినప్పుడు ఆ వాక్యంలో ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేటటువంటి వాక్యాలన్నీ కూడా ఏమంటున్నాం మనము ఆశ్చర్యార్థక వాక్యాలు అని చెప్పి అంటున్నాం తర్వాత విద్యార్థక వాక్యం ఈ విద్యార్థక వాక్యం అంటే ఏంటిది అన్నట్లయితే తప్పకుండా ఖచ్చితంగా విధిగా చేయాలి అనే భావాన్ని సూచించే వాక్యాలను విద్యార్థక వాక్యాలు అని అంటారు అంటే ఖచ్చితంగా చేయాలి ఒక వాక్యం చదివినప్పుడు మనము ఖచ్చితంగా చేయాలనేటటువంటి భావన అర్థం అందులో నుంచి స్ఫురించడం జరుగుతుంది ఇట్లాంటి వాక్యాలని మనము విద్యార్థక వాక్యాలు అని చెప్పి చెప్తున్నాం ఉదాహరణ చూసినట్లయితే ప్రతి పది నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కో ఈ వాక్యం చెతగానే మనకు అర్థమైపోతుంది అంటే ఖచ్చితంగా చేయమని మనము మన వాళ్ళ వారి యొక్క విధిని సూచించడం జరుగుతున్నది తర్వాత ఈరోజు రోజు ఈ పాఠం పూర్తిగా చదువు అదేవిధంగా ఈ పూలన్నింటినీ హారంగా కూర్చండి ఈ ఉదాహరణలన్నీ మనం గమనించినట్లయితే ఆ వాక్యం చదవగానే మనకు ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి భావాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాయి కాబట్టి ఈ వాక్యాలన్నింటినీ మనం ఏమంటున్నాము విద్యార్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది తర్వాత ప్రశ్నార్థక వాక్యం ఈ ప్రశ్నార్థక వాక్యం అంటే ఏంటిది వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం వస్తే ఆ వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే మనం ఒక వాక్యం చదవగానే అందులో మనకు ప్రశ్న అనేది రావడం జరుగుతుంది ఉదాహరణ చూసినట్లయితే మీది ఏ ఊరు మనకి వాక్యం చివరిలోనే గమనించినట్లయితే ప్రశ్నార్థకానికి సంబంధించినటువంటి గుర్తు కూడా కనబడుతూనే ఉంది అదేవిధంగా వాక్యం చదవగానే మనకి ప్రశ్నను అక్కడ సూచిస్తూ ఉన్నది అదేవిధంగా నీ కాలుకు దెబ్బ ఎలా తగిలింది ఈ వాక్యం కూడా మనం చదవగానే మనకి అర్థమవుతుంది కదా ఇది ప్రశ్నార్థకాన్ని తెలియజేస్తుంది వాక్యం చదివినప్పుడు అదేవిధంగా మన రాష్ట్ర రాజధాని ఏది ఇట్లాంటి వాక్యాలు చదివినప్పుడు ఆ వాక్యం అనేటటువంటిది మనకు ప్రశ్నను సూచించినట్లయితే ఇట్లాంటి వాక్యాలన్నింటినీ మనం ఏమంటున్నాం మనము ప్రశ్నార్థక వాక్యాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత ప్రార్థనార్థక వాక్యం ఈ ప్రార్థనార్థక వాక్యం అంటే ఏంటిది అన్నట్లయితే వాక్యంలో ప్రార్థన అభ్యర్థన వంటి అర్థాలను సూచించే భావం ఉంటే ఆ వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది అంటే వాక్యం చదవగానే మనకు ఒక అభ్యర్థిస్తున్నట్టు కానీ ప్రార్థిస్తున్నట్టు కానీ అర్థం వచ్చేటటువంటి వాక్యాలని ప్రార్థనార్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ దయచేసి నాకు ఈరోజు సెలవు మంజూరు చేయగలరు ఈ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది కదా ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా మనకు కనబడుతూనే ఉన్నది ఇట్లాంటి వాక్యాలనే ప్రార్థనార్థక వాక్యాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత ఉదాహరణ ఏముంది దయచేసి మా వీధిలో వీధి దీపాలు వేయించండి అదేవిధంగా నా ఎందు దయ తలచి మీ అమూల్యమైన ఓటు నాకే వేయగలరు ఇట్లాంటి ఒక వాక్యం చదవగానే ఆ వాక్యంలో అర్థమనేటటువంటిది అభ్యర్థిస్తున్నట్టుగా కానీ ప్రార్థిస్తున్నట్టుగా కానీ సూచించేటటువంటి వాక్యాలన్నింటినీ కూడా ప్రార్థనార్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది తర్వాత సామర్థ్యార్థక వాక్యం ఈ సామర్థ్యార్థక వాక్యం అంటే ఏంటిది అన్నట్లయితే సామర్థ్యాన్ని తెలిపేటటువంటి వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అంటారు అంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థ లేదా ఒక యంత్రానికి ఉన్న సమర్థతను సూచించే భావం ఉన్న వాక్యాలు సామర్థ్యార్థక వాక్యాలు అంటే మనం ఒక వాక్యం చదవగానే ఆ వాక్యం ఎట్లా ఉండాలి ఒక వ్యక్తి గురించి కానీ వ్యవస్థ గురించి కానీ యంత్రం గురించి కావచ్చు అంటే దాని యొక్క సామర్థ్యాన్ని తెలిపేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది ఇంకా ఉదాహరణ చూసినట్లయితే నేను భయం లేకుండా మాట్లాడగలను అంటే ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఇక్కడ తెలుపుతున్నది వాక్యం ఇట్లాంటి వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా నీవు నాట్యం బాగా చేయగలవు రాజు ఎంత పెద్ద కొండైనా ఎక్కగలడు ఈ వాక్యాలను చదువుతుంటే కూడా మనకు అర్థమవుతుంది కదా అంటే వాక్యం చదవగానే ఆ వాక్యము ఆ వ్యక్తి కానీ వ్యవస్థ కానీ యంత్రానికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని తెలిపేటటువంటి వాక్యాలను ఏమంటున్నాం మనము సామర్థ్యార్థక వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది అర్థమైందిగా పిల్లలు వాక్య భేదాలలో మొదటి భాగంలో ఐదు వాక్య భేదాలను గురించి చెప్పుకోవడం జరిగింది ఇంతటితో ఈ వాక్య భేదాలలో మొదటి భాగం Some of them.